టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక ఊహించని షాక్ తగిలింది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రధానంగా విశాఖపట్నం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీకి మద్దతు ప్రకటించబోతున్నారు ఇక నుంచి దీంతో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు ఇప్పుడు నాలుగో ఎమ్మెల్యే కూడా అదే బాటలో అంటే వల్లనేని వంశీ అలాగే కరణం బలరాం మద్దాలగిరి వాళ్ళతో పాటు ఇప్పుడు వాసుపల్లి గణేష్ నలుగురు ఎమ్మెల్యేలు ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో చాలా కీలక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఈయన తెలుగుదేశం పార్టీని వీడడం అంటే తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసిన నేపథ్యంలో అంటే సాంకేతికంగా టెక్నికల్గా వైసీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరకపోయినా వైసీపీకి మద్దతు తెలపడం అనేది మాత్రం కాస్తంత షాక్ ఇచ్చే పరిణామమే తెలుగుదేశం పార్టీకి సో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలని కాపాడుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్న టైంలో ఇప్పుడు వాజ్పల్ గణేష్ వెళ్ళిపోవడం ఎందుకంటే విశాఖ నుంచి మొన్నటి వరకు గంటా శ్రీనివాసరావు గారు పార్టీ మారబోతున్నారు వైసీపీలో అనే ప్రచారం జరిగింది అయితే ఆయన కాసేపు వైసీపీలోకి వెళ్తారు కాసేపు బీజేపీలోకి వెళ్తారు అనే ప్రచారం జరగడం ఇంతలో అవంతి శ్రీనివాస్ గారి వర్గం రోడ్డు మీదకి వచ్చి ఆయన్ని తీసుకోవద్దు ఆయన వైసీపీలోకి రావద్దు అని చెప్పి భారీగా ధరాలు ధర్నాలు ర్యాలీలు చేయడం మొత్తానికి ఆ చేరికైతే ఆగింది తర్వాత ఏం జరుగుద్ది ఏంటి అనే ఒక సస్పెన్స్ అయితే ఇంకా కొనసాగుతుంది ఇటువంటి టైంలో తాజాగా మళ్ళీ అదే ప్రాంతానికి చెందిన విశాఖపట్నానికి చెందిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ ఇప్పుడు టీడీపీని వీడి బయటికి రావడం అనేది నిజంగా కోలుకోని దెబ్బే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఆయన వెంట ఇంకెంతమంది ఆయన బాటలో వస్తారు భవిష్యత్తులో మరొక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టిడిపిని వీడబోతున్నారు ఈ ఏడాదిలో ఈ ఏడాది చివరికి మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు గానీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతుంది అదే జరిగితే ప్రతిపక్ష హోదా కోల్పోవడం ఖాయమా తెలుగుదేశం పార్టీ అనేది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి